అందమైన గోదావరి, అంతకంటే అందమైన పరిసరాలు, చక్కటి లాంచీ, ప్రతి ఒక్కరూ జీవితంలో వెళ్లాల్సిన ట్రిప్. అందులో ఒక వింత మనిషి, నేను షేక్ హ్యాండ్ ఇచ్చాయి సీత అంటే చిరంజీవి అడుగుతుంది చూడు. అమ్మ నచ్చితే చేసుకుంటావా? నచ్చితే చేసుకోక, నచ్చావు సిస్టర్ వచ్చేస్తావా? నువ్వు ఆ అమ్మాయికి నచ్చాలిగా. ఇదిగో నీకు ఎలాగో నచ్చలేదు, ఊర్లో వాళ్ళకి కూడా నచ్చకూడదా? లైఫ్ లాంగ్ బ్రహ్మచారిగా ఉండిపోమంటావా? నీ బతుకు ఒక్క నిజం చెప్పావా? నీ పేరు అబద్ధం, నీ ఊరు అబద్ధం, నీ ఫోన్ నంబర్ అబద్ధం, నువ్వు అనాథం అని చెప్పింది అబద్ధం. నువ్వు మాత్రం అన్ని నిజాలు చెప్పావా? మీ అన్నయ్య వాళ్ళ గురించి అబద్ధం చెప్పలా? పిచ్చిదానా, నేనే అబద్ధం చెప్పినా అది లోక కళ్యాణం కోసం. ఈ తెలివితేటలు తట్టుకోలేకే నీకింతవరకు ఎవరు పిల్లనివ్వలేదు. ఏంటో కానీ ఈ అబ్బాయిలో ఏదో విశేషం ఉంది. వెహికల్ దాకా కోపం తెప్పిస్తాడు, కానీ నెక్స్ట్ మినిట్ అతనితో ఉండాలనిపిస్తుంది. స్ట్రేంజ్. మా వీధిలో నా వెనకాల ఆరుగురు తిరుగుతున్నారు. ఒక్కొక్కడు ఒక్కొక్క యోగి వ్యాయామం అయిపోతాడని చెప్పాలి అందరికి. నీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పనా? దీన్ని కూడా జెలసీ అంటారు. తక్కువదేం కాదు ఇది. నువ్వు పెళ్లి చేసుకునేవాడు నన్ను ఎంతలా ప్రేమించాలంటే శూన్యమంట. చేయలేను మీరు, ఎందుకంటే నా ప్రేమని చాపల పరిస్థితి భూమి సరిపోదు. బహుశాత్తనలో తపనక ఆకాశం రూపం మారిందా నా కోసం బాణై జా.